ఒక విజన్ అయితే రెడీ అయిందంట అలాగే ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతుందంట విజన్ అనేసరికి మనకు గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అలాగే ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారంట అంటే అది పూర్తిగా అధికారికంగా ప్రకటించలేదు కానీ తెలుగుదేశం పార్టీ నేతలతో అయితే చర్చలు జరుపుతున్నారు ఏంటి ఈ విజన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ పేరే పెట్టారంట కొత్తగా విజన్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ విజన్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నారా లోకేష్ గారు చేయబోతున్న సైకిల్ యాత్ర పేరు విజన్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది రెండు వేల ఇరవై రెండులో మొదలవుతుంది జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కంటిన్యూ అవుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన విజన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఎప్పటి నుంచే ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని రెండు వేల ఇరవై రెండులో ఆ మ్యాప్ ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి ఆ కళని రెండు వేల ఇరవై నాలుగులో సాకారం చేసుకుంటారు అనేది దాని అర్థం అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు వైసీపీ నేతలు కూడా దీని మీద చర్చిస్తున్నారు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఆల్రెడీ ఇప్పటికే కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఒకేసారి చెప్పి అందరూ కొరుక్కుంటున్న సందర్భం ఇటువంటి టైంలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఇప్పుడు నారా లోకేష్ గారు నడుం బిగించి సైకిల్ ఎక్కి బెల్ల కొట్టబోతున్నారు అనేది మరి నిజంగా ఆయన సైకిల్ ఎక్కి పాదయాత్ర చేసి విజన్ ఎక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ను నిజంగా ఆయన తీసుకురాగలుగుతారా గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ కళ సాకారం చేయలేకపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు నారా లోకేష్ గారు విజన్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి కొత్తగా మొదలుపెట్టారు మొదలు పెట్టబోతున్నారు ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో మరి అదైనా సాకారం అవుతుందా అనేది ఎందుకంటే ఇప్పటికే ఈ విజన్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పేరు పెట్టి అప్పటి వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇప్పుడు నియమించబోతున్నారంట నారా లోకేష్ గారు ఇప్పటికే ఎప్పుడైతే టీడీపీ అధికారంలో లేకుండా ఓటమిలో ఉందో మొత్తం శ్రేణులంతా కూడా ఒక నైరాస్యంలోకి వెళ్ళిపోయారు చాలామంది యాక్టివ్గా లేరు అయితే ఇప్పుడు ఈ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో ఆ నైరాస్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం వాళ్ళందరినీ యాక్టివ్గా తయారు చేయడం వాళ్ళలో ఒక నూతన ఉత్సాహం తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పుడు సైకిల్ ఎక్కబోతున్నారు నారా లోకేష్ గారు అనేది చాలా స్పష్టంగా దోగుతుంది ఇందుకు సంబంధించి ముందుకు వెళ్ళడానికి ఒక పక్క ప్రణాళికలనే సిద్ధం చేశారు నారా లోకేష్ గారని అర్థమవుతుంది ఎందుకంటే లోకేష్ గారు బాబు పాదయాత్రలకు గతంలో అంటే చంద్రబాబు గారు గతంలో పాదయాత్ర చేశారు అయితే ఆ పాదయాత్రకు బదులు ఇప్పుడు లోకేష్ గారు సైకిల్ యాత్ర చేస్తున్నారు అంటే రెండు పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే ఇంకా సైకిల్ యాత్రే కష్టం అని చెప్తున్నారంట పదివేల కిలోమీటర్ల వరకు సైకిల్ యాత్ర చేయబోతున్నాము అనేది ఇప్పుడు నిజంగా టీడీపీలో ఇప్పుడు ఇది చాలా కొత్త కొత్త హోప్స్ తీసుకొస్తుంది మళ్ళీ అధికారంలోకి రావడానికి నారా లోకేష్ గారు ఒక సరైన రూట్ సిద్ధం చేశారు ఒక సరైన దారి వెతుక్కున్నారని చెప్పి అందరూ చర్చించుకుంటున్నారంట నిజంగా ఎంతవరకు పాదయాత్ర చేసిన వారంతా అధికారంలోకి వచ్చారు రాజ్యాధికారం సాధించారు కానీ ఇప్పుడు పాదయాత్ర కాదు సైకిల్ యాత్ర చేస్తున్నారు సైకిల్ యాత్ర చేసి అధికారంలోకి వస్తుందా తెలుగుదేశం పార్టీ ఒకవేళ అదే కన్నా జరిగితే సైకిల్ యాత్ర చేసి నారా లోకేష్ గారు సీఎం అవుతారా లేదు అది కూడా జరగలేదు అంటే ఏమవుతుంది అనేది మనం రెండు వేల ఇరవై నాలుగు వరకు వేచి చూడాలి కాకపోతే ఇప్పుడు లోకేష్ గారి అదృష్టాన్ని పరీక్షించుకోవడం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒక పరీక్ష పెట్టడం ఈ రెండు జరుగుతున్నాయి ఈ విజన్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఆ విజన్ ఎంతవరకు ఆయన ఆ కళను ఎంతవరకు సాకారం చేసుకోగలుగుతారు నారా లోకేష్ గారు అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి